ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం మనోవేదన్ని మీ ముందు పంచుకోవాలని ఆంధ్రరాష్ట్ర ప్రజల యొక్క దృష్టికి తీసుకురావాలని ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలను మరోమారు మీ మధ్యలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు తన సీనియర్ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు పదే పదే దళితులకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నట్లు దళితుల పట్ల దాడులు జరుగుతున్నట్లు అక్రమంగా కేసులు బనాయిస్తున్నట్టు అవమానాలు పరుస్తున్నట్టు కొన్ని కట్టుకథలను వ్యక్తిగత సంఘటనలను వాళ్ళకున్న మీడియా మాధ్యమాల ద్వారా చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితమైన రాజకీయ క్రీడ జరుగుతుంది ఏ సమాజం నారా చంద్రబాబు నాయుడిని వారి పరివారాన్ని జీవిత కాలం నమ్మకూడదని ఏ వ్యక్తులతో నారా చంద్రబాబు నాయుడు తన యొక్క హయాంలో తను పరిపాలించిన సమయంలో ఏ దళిత సమాజం మీద అక్రమంగా కేసులు బనాయించి దాడులు జరిపి భూములను లాక్కుని చెయ్యని అవమానం చేయకుండా చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు కొత్తగా దళిత సమాజం మీద ప్రేమ పుట్టుకొచ్చింది అసలు నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ ప్రయాణాన్ని మనం గమనిస్తే నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న కొత్తలో తన దగ్గర లేని ఎమ్మెల్యేల సంఖ్యను ఉన్నట్టుగా చూపించడం కోసం కొన్ని మీడియా అధిపతులను మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న కొంతమంది పచ్చ దండును ఉపయోగించుకున్నాడు వాళ్ళంతా ఎవరు ఆ రోజు ఎన్టీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు వరకు నారా చంద్రబాబు నాయుడికి కొమ్ముగాస్తున్న వాళ్ళు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దళిత సమాజానికి బీసీ వర్గాలకు మైనార్టీ వర్గాలకు దూరం చేయాలని ఒక కుట్రని పన్నినటువంటి వ్యక్తుల సమూహం ఎవరు వీళ్ళు వీళ్ళకేం కావాలి అనంటే వీళ్లకు పంచభూతాలను దోచుకునే అవకాశం కల్పించటం అనే ప్రాథమిక సూత్రం కావాలి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కలిగే లాభాలు నారా చంద్రబాబు నాయుడు లాంటి బలహీనమైన నాయకత్వం కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆయన వెనక్కుండి నడిపించేటువంటి శక్తులు కార్పొరేట్ సెక్టార్లు మైనింగ్ మాఫియాలు ఇసుకను మట్టిని అడ్డదిడ్డంగా దోచుకుని తిన్న దొంగల ముఠాలు జట్టు కట్టిని అంటే నారా చంద్రబాబు నాయుడికి మద్దతు పలికే వాళ్ళు ఎవరు నారా చంద్రబాబు నాయుడు మద్దతు పలికే వాళ్ళు ఎవరు ఆయనకు ఒక సమూహం మద్దతు పలుకుతుంది ఆయన కొంతమంది వ్యక్తులకు మద్దతు పలుకుతున్నాడు జాగ్రత్తగా గమనించండి నేనేం ఆశామాషగా గాలి కబుర్లు చెబుతూ లేదా లేనివి ఉన్నట్టుగా చూపించడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు నిజాయితీగా నిక్కచ్చిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరిగిన అంశాలను ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేయటం కోసం సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేస్తున్న దొంగల ముఠాలను మీ మధ్యలో బహిర్గతం చేయటం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గమనించండి ఈనాడు సంబంధించిన రామోజీ రావైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయినా టీవీ 5 బీఆర్ నాయుడైనా
టీవీ 5 లో యాంకర్ గా పని చేస్తున్న సాంబ శివరావైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కు యాంకర్ గా పని చేస్తున్న వెంకట కృష్ణ అయినా లేదా ఆ సంస్థలో పని చేస్తున్న వ్యక్తులైనా వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడికి మద్దతు పలికే సమూహం నారా చంద్రబాబు నాయుడు మద్దతు పలుకుతున్న వాళ్ళు ఎవరు ఆయనకేమో ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 సోన్సో వ్యక్తులు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ సపోర్ట్ పలుకుతుంటే నారా చంద్రబాబు నాయుడేమో నిమ్మగడ్డ రమేష్ కు డాక్టర్ రమేష్ కు ఏబి వెంకటేశ్వరరావుకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జాస్ట్ కృష్ణ కిషోర్ కు ఏన మద్దతు పలుకుతున్నాడు ఏమిటి అబ్బా ఇది ఏమిటి సమూహాల ఆట వాళ్ళందరూ నీకెందుకు మద్దతు పలుకుతున్నారు నువ్వెందుకు వీళ్ళందరికి మద్దతు పలుకుతున్నావో వీళ్ళు వాళ్ళు నువ్వు కలిసి గత 40 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర పంచభూతాలను దోచుకున్న వైనమేమిటో నువ్వు దోచుకుంటే వాళ్ళు ఎలాగా నీకు మద్దతు పలికారో వాళ్ళు దోచుకోవడానికి నువ్వేలా సహకరించావో వాళ్ళ వ్యాపారాలను ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లడం కోసం నువ్వు చేసిన అవిరామ కృషి ఫలితమే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే ఒక అనామకుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి ఎన్టీఆర్ పంచన చేరి కర్షక పరిషత్తుని హస్తగతం చేసుకుని ఆ కర్షక పరిషత్తులో అనేకమైన అక్రమాలు చేసి దారుణంగా దోచుకుని ఎన్టీఆర్ కు సలహాదారుడుగా మారి ఎన్టీఆర్ ని గద్దె దింపడం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని ఆ నారా చంద్రబాబు నాయుడు వెనకాలన్న సమూహానికి సవినయంగా మనవి చేస్తున్నాం. మీరు చేసిన కుట్రలు, ఆ రోజు గడ్డి దింపడానికి ఎన్టీఆర్ మీద ఎన్ని కుట్రలు పన్నారో, ఎన్ని క్విక్టి రాజకీయాలు చేశారో మేమైతే మర్చిపోలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరింత మర్చిపోరని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు మళ్లీ దళిత సమాజం పట్ల లేని ప్రేమను మీరు కురిపిస్తే, పుంకాలు పుంకాలుగా అబద్దాలు రచనలు రాస్తే, ఎక్కడో వ్యక్తిగతమైన సంఘటనలను నా సోదరులు రోడ్ల మీదనో లేకపోతే వ్యక్తుల దగ్గరనో కొన్ని సంఘటనలు ఇరుక్కొని అక్కడ బాధపడితే, ఆ బాధనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దళిత సమాజం మీద జరుగుతున్న దాడులుగా నువ్వు నీ మీడియా చిత్రీకరించే చిత్రీకరణలను ఎట్టి పరిస్థితుల్లో దళిత సమాజం నమ్మబోదని సవినయంగా మనవి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అధికారం ఏ రోజైతే పోతుందో, నారా చంద్రబాబు నాయుడు ఏ రోజైతే అధికారానికి దూరం అవుతాడో, అప్పుడు ఈ శక్తులన్నీ సమూహాలుగా మారి మళ్లీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తాయి. నారా చంద్రబాబు నాయుడు అన్నా నిద్రపోతాడేమో కానీ నారా చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకురావడం కోసం కొన్ని సంస్థలు, కొన్ని కార్పొరేట్ శక్తులు, కొన్ని పారిశ్రామికవేత్తలు, కొంతమంది సమూహం నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు దోచుకోవటానికి ఒక వ్యక్తి కావాలి, సోర్స్ కావాలి. మనోడికి ఎట్టాగా పట్టు లేదు, పార్టీ మీద పట్టు లేదు, వ్యక్తుల్లో పట్టు లేదు, సమాజంలో పట్టు లేదు, సహజసిద్ధంగానే దొంగ మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి దొంగని నాయకుడిగా పెట్టుకుని సామ్రాజ్యాన్ని ఏలటం కోసం సామ్రాజ్యవాదులు చేస్తున్న కుట్రలో అంతర్భాగమే ఈ రోజున ఆయా పత్రికల్లో, ఆయా టెలివిజన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రల్లో అంతర్భాగమేమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాం.